హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టిప్స్ కస్ కార్నర్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు అయితే మండే, బయట ముగ్గు కూడా వేసేసుకున్నానండి. అలానే ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పి కిచెన్లోకి అయితే వచ్చాను. ఇక్కడ పెసరట్లు అయితే వేస్తున్నానండి. ఎవరైనా రిలేటివ్స్ వస్తే ఉప్మా పెసరట్టు అయితే చేస్తాను, కానీ ఇంకా మాకే కాబట్టి ఓన్లీ పెసరట్టే వేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్కి మండే కాబట్టి ఇంకా దేవుడి దగ్గర సామాను అన్నీ క్లీన్ చేసి అయితే ఇచ్చేసానండి. ఇంకా డిప్సీకి వచ్చేసి వేడి నీళ్ళు పెట్టేశాను. డిప్సీకి ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగే స్నానం అయ్యి చేయించేస్తానండి. ఇంకా 9 అవుతుంది. 9కి అయితే ఇంకా నేను పప్పు అయితే నానబెట్టేసుకున్నాను, కొంచెం ఎర్లీగానే ఆడేసుకుందామని చెప్పి. ఇంకా ఇక్కడ పెసరట్లలోకి జీలకర్ర అలాగే ఆనియన్స్ అయితే రెడీ చేసి ఉంచాను. ఇప్పుడు ఇంకా పెసరట్లు అయితే వేసుకుంటున్నానండి. ముందు మా హస్బెండ్కి అయితే వేసి ఇచ్చేసాను, ఎందుకంటే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి. ఈ లోగల మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ఇవ్వట్లేదండి. ఒక లైక్ అయితే ఇవ్వండి, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకా అక్కడ పెసరట్లు అయితే వేసి ఇచ్చేసానండి. ఇంక టీ అయితే పెడుతున్నాను, ఆయనకి నాకు కూడా టీ మరుగుతుంది. ఇంకెక్కడైతే బియ్యం కూడా కడిగేసి అయితే ఉంచుకున్నానండి. అలానే కొన్ని పాలు కాచేసి పెరిగైతే తోడు పెట్టాను. ఇంకెక్కడైతే నేను పాలకూర పప్పు అయితే వండుదామనుకుంటున్నానండి. ఇది వచ్చేసి నేను నేచురల్గా మన ఇంట్లో కొబ్బరి చెప్పులు అయితే ఉంటాయి కదా, చిన్న చిన్న గిన్నెల కింద అయితే చేసుకున్నానండి. నాకు ఇలా చిన్న చిన్నవి అంటే ఇష్టము. ఇలా కందిపప్పులోని శనగపప్పులోని వేసుకుంటూ ఉంటాను. ఇక్కడ ఇంకొచ్చేసి నేను ఆ కప్పుతో 2 కప్పులు వేసి కొద్దిగా అయితే వేసానండి. నేను ఇంకా వేరే కర్రీ ఒకటి కూడా వండుకుందామని చెప్పి ఇక్కడ ఇంకా పాలకూర కూడా కడిగేసి అయితే వేసుకున్నాను. ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి. ఇక్కడ ఇంకా అన్ని వేసెస్ అయితే కుక్కర్ విజిల్ అయితే పెట్టేశానండి. ఇంక ఈ లోగాలో కొంచెం ఖాళీ ఉందని చెప్పి ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేశాను, డీప్ క్లీనింగ్ అయితే చేశానండి. ఇంకా ఇండికయ్యి తిరగడం వల్ల ఈ లోగాలో ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదండి, డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను. ఇక్కడ ఇంకా రైస్ అయితే ఉడికిపోతుంది. ఇంకా అన్నం కూడా వాష్ చేసుకున్నానండి. ఇంకా అన్నం వాష్ చేసుకున్నాక కుక్కర్ విజిల్ అయితే తీసేశాను. ఇంక నేను పప్పులోకి తాలింపు అయితే వేసుకోవాలి. ఇంక ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుని తాలింపు అయితే పెట్టేశానండి. తాలింపు పెట్టాక పప్పు అయితే కాసేపు ఉడకనిచ్చాను. ఉడికితే కొంచెం ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది కదా, ఇంక అయితే ఉడికిస్తున్నానండి. ఇక్కడ ఇంక ఈ అల్ట్రా గ్రైండర్ వచ్చేసి మొన్న అయితే తీసుకున్నానండి. బయట పిండి అయితే తెచ్చుకునే వాళ్ళం తినలేకపోతున్నామని చెప్పి 7,000 పెట్టి అయితే గ్రైండర్ తీసేసుకున్నాను. టైం అయితే 4:30 అవుతుందండి. కరెంట్ అయితే ఉంచుతాడో తీసేస్తాడని చెప్పి పప్పు అయితే ఆడేసుకున్నాను. ఊరి నుంచి అయితే కలబంద అయితే తెచ్చుకున్నాను, అవి కూడా నాటేసుకున్నానండి. అలానే చెట్టుకి అయితే చిన్న రోజు అయితే కాసింది. సడన్గా అయితే క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయిందండి. ఇంకా వర్షం వస్తే చాలు, మనందరికీ మిర్చి బజ్జీయే కదా గుర్తొస్తుంది. ఇక్కడ నేను అదే చేస్తున్నానండి, మిర్చి బజ్జీ అయితే వేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూస్తూ ఉండండి. ఇలా చల్లగా ఉన్నప్పుడే కదండి మిర్చి బజ్జీ అనేది తినాలనిపిస్తుంది. ఇక్కడ ఇంకైతే మా మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసి అయితే ఇలా పెట్టేశానండి. ఇంకా ఇలా అయితే వచ్చాయి. టేస్ట్ కూడా బాగానే ఉన్నాయండి, కారం అయితే లేవు. ఇంకెక్కడైతే నేను టీ అయితే పెట్టేశాను. బజ్జీ తిన్నాక టీ అయితే తాగాలి కదా, ఇంకా టీ అయితే పెట్టేశానండి. ఇంక ఇవి వచ్చేసి కొద్దిగా అయితే పిండి అయితే ఉంచానండి. డిప్సీ అయితే బజ్జీ తినలేదు కదా, ఆనియన్స్ వేసి పకోడీ కింద అయితే వేశాను. తను కూడా 2 పకోడీలు అయితే తిన్నది. ఇంక ఇక్కడ అయితే టీ అయితే అయిపోయిందండి. నేను మా హస్బెండ్కి ఇచ్చేసి నేను కూడా అయితే టీ తాగుతున్నాను.
ఇడ్లీనొకైతే నానబెట్టేసాను కదండీ, ఇప్పుడైతే అయితే పిండి వేసి ఒక పక్కన అయితే పెడతాను. మార్నింగ్ అయితే సాల్ట్ వేసి కలుపుతాను. ఇక్కడైతే గల్బోటు మామిడికాయ వండుకున్నానండి. డిప్సీకి అయితే నైట్ పెరుగన్నం అయితే పెట్టేశాను. ఆయనకైతే పుల్కా చేశానండి. ఇంక వర్క్ అంతా అయిపోయాక కొంచెం సామానం అయితే ఉన్నాయి, అవి అయితే క్లీన్ చేసుకున్నాను. అలాగే గ్యాస్ స్టవ్ కూడా ఇలా క్లీన్ చేసుకునే ఉంచుకుంటానండి. డైలీ కూడా సామానం అయితే నైటే తోమేసుకుంటాను. మార్నింగ్కి అయితే కొంచెం పని అయితే తగ్గుతుంది. అలానే రేపైతే మంగళవారం కదా, అందుకని క్లీన్ చేస్తానండి. ఇంకెక్కడ వచ్చి పడుకునే ముందు డిప్సీకి అయితే 3 బాదమ్స్ అయితే నానబెట్టాను. ఇదండి నా మార్నింగ్ టు నైట్ రొటీన్ ఇలా అయితే జరుగుతుంది. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.